మల్లీశ్వరి సినిమా ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సరసన హీరోయిన్గా నటించింది కత్రినా కైఫ్ తెలుగులో తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుండి వెండి తెరపై మ్యాజిక్ చేసింది ఇక హిందీలో భారీ ఆఫర్స్ కూడా దక్కించుకుంది మల్లీశ్వరి తర్వాత అటు బాలీవుడ్లోను తన సత్తా చాటింది సర్కార్ మైనే ప్యార్కియా క్యూంకి చిత్రాల్లో హీరోయిన్గా నటించి సంచన విజయాన్ని అందుకుంది దాంతో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది కత్రినా కైఫ్ అయితే అదే సమయంలో బాలకృష్ణతో తెలుగులో నటించిన అల్లరి పొడుగు సినిమా పరాజయం సాధించడం హిందీలో కూడా వరుస భారీ ఆఫర్స్ రావడంతో టాలీవుడ్కి గుడ్ బై చెప్పి పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితమైపోయింది ఇక ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కత్రినా కైఫ్ మరోసారి టాలీవుడ్లో కూడా నటించబోతున్నట అది కూడా నటసింహం నందమూరి బాలకృష్ణతో ఇక ఆ వివరాలకు వెళితే బాలయ్య బి గోపాల్ కాంబినేషన్కి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని బాస్టర్ విజయాలను అందుకున్నాయి మరికొన్ని ఇండస్ట్రీ హిట్ కూడా అందుకున్నాయి అయితే బి గోపాల్తో మరోసారి బాలయ్య సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో కద్రీనా కైఫ్ హీరోయిన్గా నటించబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ నుంచి ఓ వార్త బయటకు వచ్చింది రీత్యా కత్రీన కైఫ్ అయితే చాలా బాగుంటుందని దర్శకుడు గోపాల్ భావించి బాలయ్య సినిమా కోసం ఆమెను సంప్రదించినట్లు చెబుతున్నారు ఆమె కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది దీనిపై మరి కొద్ది రోజుల్లోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఒకవేళ బాలయ్య సరసన తెలుగులో కత్ర్రీనా కైఫ్ నటిస్తే ఇక్కడ కూడా ఆమెకి మరోసారి క్రేజ్ దక్కడం ఖాయమని అంటున్నాయి సినీ వర్గాలు